నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ బడ్జెట్లో మొండి చేయి చూపడంతో కేంద్ర ప్రభుత్వంపై వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం విద్యార్థుల్లో మానవత్వ విలువలను పెంపొందించాలి ఏపీ డీసీపీ మాలకొండయ్య ఘనంగా స్టెల్లా కాలేజ్ 56వ వార్షికోత్సవ వేడుకలు రాజధాని ప్రాంతంలో ఉన్న బౌద్ధ ప్రాంతాలను చాటు చెప్పడమే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వైభవంగా బౌద్ధ వారోత్సవాలు వెలుగులోకి వచ్చిన మరో కాల్ మనీ కేస్ పోలీసులు తమకు న్యాయం చేయాలని వాపోయిన బాధితురాలు ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరగడం పట్ల తెలుగుదేశం ప్రభుత్వం అసంతృప్తితో ఉంది పార్లమెంటులోనూ బయట పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది దీంతో పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి పార్టీ వర్గాల్లోనూ జనంలోనూ నెలకొంది విభజన చట్టంలో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకోవడానికి కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి పెంచాలన్న విషయంలో పార్టీ నాయకులు కొన్ని ప్రత్యామ్నాయాలను ప్రస్తావించనున్నారు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న బౌద్ధ వారసత్వ వారోత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి 2000 మంది బౌద్ధులు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నుంచి రాఘవయ్య పార్క్ వరకు ర్యాలీ చేపట్టారు బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అనే నినాదంతో బౌద్ధులు అవగాహన ర్యాలీ చేపట్టారు బందర్ రోడ్లోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బౌద్ధ వారసత్వ వారోత్సవాలు మొదటి రోజు ఘనంగా నిర్వహించారు అమరావతిలోని బౌద్ధ ప్రాంతాల ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు పెద్ద ఎత్తున ఉత్సవాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఉత్సవాలను ప్రారంభించారు బౌద్ధ గురువు దలైలామా ఉత్సవాలకు హాజరు కాలేకపోయినప్పటికీ ఆన్లైన్ ద్వారా తన మెసేజ్ని అందించారు ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ప్రపంచ మానవాళి ఒక్కటే అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఉన్న బౌద్ధ ప్రాంతాల ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఉత్సవాలకు విచ్చేసిన 2000 మంది బౌద్ధులను రాష్ట్రంలోని బౌద్ధ ప్రాంతాలను చూపించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుద్ధుడికి ఎంత ప్రాధాన్యతనిస్తుందో చాటి చెప్తున్నామన్నారు Equally, it is important that we not keep them hidden, but also actively invite people to come and be enlightened by their history and marvel at their beauty. And of course, pay homage to the Lord Buddha who inspired their creation. Tourism plays an important role in preserving Buddhist heritage and indeed all types of heritage. It finds a niche for itself as an effective instrument for generating employment, earning revenue and foreign exchange, enhancing the environment and of course preserving culture and tradition. The result of increased tourism is overall development, paving the way for improved access and amenities, preservation and study of existing sites, as well as enabling many more beautiful sites to be created, sites that will build on our cultural heritage and one day become the pilgrimage destination and tourist attraction for the future. Andhra Pradesh has a vast geographical area combined with great historical and cultural heritage which are in excellent conditions for supporting more growth in this sector. The vision of Andhra Pradesh tourism is to serve as a guiding force that offers a clear direction for optimizing the tourism. So sometimes I feel the original the Dhanakataka, Shin Dhanakataka, somewhere in that area, and then the copy of that, so was the huge stupa is I believe Borobudur, the temple. I feel that maybe copy of the ancient Shin Dhanakataka in that area.
So in any way, that area very important. Once I give some teaching there, and then I remember a huge Buddha statue. I think there, newly built. So there I express. Now, there eventually should create some kind of academic or center where you can learn in the Sanskrit tradition, in the Buddha Dharma according to Sanskrit tradition, and of course Pali tradition also, you see, automatically come. But mainly some. ప్రారంభ దశలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే చికిత్స సులువవుతుందని స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. బందర్ రోడ్లో తానా ఫౌండేషన్, రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వాక్ ను కోడెల ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ వహించాలని సూచించారు. క్యాన్సర్ వ్యాధి రాకముందే జాగ్రత్త పడాలని కోరారు. ఆహార నియమాలు పాటించకపోవడం వలన కూడా క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రారంభ దశలో క్యాన్సర్ గుర్తించగలిగితే పూర్తిగా నయం చేయొచ్చు. ఈరోజు 49% మంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళు పూర్తిగా నయమై సంతోషంగా ఉన్నారు. ఆ విధంగా క్యాన్సర్ చూసి భయపడాల్సిన పని లేదు. ప్రాణాంతకంగా మహమ్మారిలాగా ప్రపంచంలో ఎక్కువ మంది చనిపోవడానికి కారణమైనటువంటి క్యాన్సర్ పట్ల శ్రద్ధ అవసరం, జాగ్రత్త అవసరం, స్పృహ అవసరం, చైతన్యం అవసరం. దానికోసం ఈ రోజున పైకే వర్క్ పెట్టాం. ఈ రోజున బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని ఎన్టీ రామారావు గారు 2000 సంవత్సరంలో, అది కాకపోతే అన్ని స్టేజెస్లో కనుక డిటెక్ట్ చేస్తే క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు, ఎక్కువ కాలం బతుకడానికి కూడా ఉంది. దానికి కావాల్సిన అన్ని కూడా వాళ్ళ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. దానికి తోడు ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవలో క్యాన్సర్ ట్రీట్మెంట్కి అన్ని మందులు ఇస్తానికి ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చారు. దాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఇక్కడ రాష్ట్రంలో క్యాన్సర్ అవేర్నెస్ కోసం ఈరోజు ఇక్కడ పైకి రన్ పెట్టాం. దీనిలో పాల్గొనేందుకు ముందుగా తారా వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాం. మీ అందరి తరఫున, నా తరఫున, మనందరం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ఒక జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం, ఆపరేషన్ చేసుకోవడం కంటే రాకుండా చూసుకోవడం అనేది గొప్ప విషయం. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఆంధ్రదేశంలో కానీ భారతదేశంలో కానీ మనం క్యాన్సర్ డిటెక్ట్ చేయడం ఎంత తొందరగా డిటెక్ట్ చేస్తే అంత మంచిది. బట్ నేను మాత్రం ఒకటి చెప్తాను, మేము సినిమాల ముందు ప్రతిసారి చెప్తూనే ఉంటాం, ప్రొగట ఆగడం హానికరం. అంతే కదా, మన చేతుల్లోనే మనం తెచ్చుకోకూడదు. మౌత్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, యూనో లైక్ ఓరల్ క్యాన్సర్ ఇవన్నీ మన గుడ్ కాదని సిగరెట్స్ కానీ ప్లీజ్ అలాంటి అవ్వచ్చు. క్యాన్సర్ బాధితులు రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో మనందరం క్యాన్సర్ వ్యాధి గురించి తెలుసుకొని దురలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానం ద్వారా క్యాన్సర్ వ్యాధి విద్యార్థులను కేవలం చదువుకే పరిమితం చేయకుండా మానవతావాదులుగా స్టెల్లా కాలేజ్ యాజమాన్యం తీర్చిదిద్దడం అభినందనీయమని డీజీపీ మాలకొండయ్య అన్నారు. భారతదేశ భావి పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు తమ నాలెడ్జ్ను పెంపొందించుకోవాలని సూచించారు. నగరంలో స్టెల్లా కాలేజీలో 56వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ డీజీపీ మాలకొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం మాలకొండయ్య మాట్లాడుతూ విద్యార్థులను కేవలం విద్యకే పరిమితం చేయకుండా సమాజం పట్ల సేవాభావాన్ని నేర్పడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను చేసిన సిండ్రిల్లా నాటకం ప్రేక్షకులను అలరించింది. At your service, your highness. Charles, it is time for you to get married and take up the throne. Dear father, I am still young. I do not desire to marry now. I wish to experience life to the maximum and bask in all its glory. You may continue to do so even after you get married, dear prince. But when will you marry?
Your father's become quite old and you have the responsibility to continue the legacy of this kingdom as the heir. Your mother is right, son. Three fine ball gowns. Three? That's very thoughtful of you, madam. What do you mean? To think of me. Think of you? Mother, she believes that the other dress is for her. Poor slow little Cinders, how embarrassing. You are too ambitious for your own good. Oh no, I just want to see the royal kingdom. Now let me be very clear. One gown for Anastasia, one for Drusilla, and one ragged clothes while I have so much work assigned to do in this house. Oh, mother, oh, how I wish I could be at the ball. Oh, Ella dear, why do you cry so much? I have come for you. Who are you? I am your fairy godmother. Do fairy godmothers exist? I think they are stories made up for children. Oh, well, here I am, right in front of you. This proves that fairy godmothers do exist. You do exist. Don't fear when I'm here. Stop crying. You shall go to the ball now. We do not have much time. Oh. So we need to build upon it as we go through, because in here you write examinations maybe at the end of the semester or at the end of the year, but in the day-to-day world we need to pass examinations every minute, every day. For that we need to have that confidence and that skill that we need to gain in order to pass there. I am sure that this college has given not only knowledge inputs, but these colleges of this nature are known to impart values, the test of times, and I have seen the college report. The students are given many skills, many opportunities for learning, conducted number of training programs, seminars. To make them to involve, we need to involve them and make them to learn the skills. Then only it will go into their mind and then they get to know the skills. It is a very hard job. My relative are in the teaching profession, and they say that to teach for 1 hour, they have to pay for 3 hours. Bulletin la short break teeskundam, stay with us. Ki
వివాహ వేడుకలు ఇక్కడి నుండే ప్రారంభం. అపురూపమైన వస్త్రాలు, అద్భుతమైన డిజైన్లలో మీ మనసుకు మరింత హత్తుకునేలా కంచి పట్టు, ధర్మవరం పట్టు, ఆరణి పట్టు, కుప్పడం పట్టు, బనారస్ పట్టు, ఒప్పాడ పట్టు, అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే అమ్మకాలు. మీ అభిరుచులకు అనుగుణంగా మహిళామణుల కోరిక మేర ఫ్యాన్సీ శారీస్ సెక్షన్స్ ఇప్పుడు మరింత సువిశాలంగా విస్తరించబడ్డాయి. ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ ఫ్యాన్సీ చీరలు, సింథటిక్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు, తయారీ ధరలకే ఇంకా లేడీస్ రెడీమేడ్స్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెగిన్స్, టాప్స్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ హోల్సేల్ ధరలకే అందించే ఏకైక సంస్థ కంచి కామాక్షి, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ. ఆలోచించండి, ఒక్కసారి కాదు వంద సార్లు మీ పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఏ స్కూల్ ఉత్తమమైనది? శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్, విజయవాడ. మీ పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలు గల చదువు మరియు క్రీడలతో పాటుగా మన దేశ సాంప్రదాయక విద్య, ఆధ్యాత్మిక విద్య అందించి మీ పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతారు. అడ్మిషన్లు జరుగుతున్నవి, సంప్రదించండి 9010200083 and 93. కళ్యాణం కమనీయం. ఎంవీఆర్ మాల్వారి పట్టు వస్త్రాలతో మరింత రమణీయం. అద్భుతమైన వివాహ వేడుకలు ఎంవీఆర్ మాల్వారి పట్టు వస్త్రాలతో మీకు మరింత అత్యద్భుతం. 916 హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, మీరు మిచ్చే మీ మనసుకు నచ్చే అత్యంత అందమైన డిజైన్లు, మోడల్స్ మీకోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన బంగారు ఆభరణాలు అతి తక్కువ తరుగుతో ప్రారంభం. వివాహ వేడుకలకు కంచి పట్టు, కళ్యాణ పట్టు, అనురాగ్ పట్టు, ఆవిష్కార్ పట్టు, కుప్పడం పట్టు, లైట్ వెయిట్ పట్టు, ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ, బెనారస్, ఉప్పాడ చీరలు, కలకత్తా చీరలు, హ్యాండ్లూమ్ చీరలు, పెట్టుబడి చీరలు, ఇంకా లేడీస్ రెడీమేడ్స్, లెహెంగాస్, గాగ్రాస్, మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్, చిల్డ్రన్స్ వేర్, సరికొత్త వెరైటీలు, మార్కెట్ కన్నా అత్యంత తగ్గింపు ధరలు, కలలాంటి అందాలు, కలలోనూ ఊహించలేని వివాహ డిజైన్లు. ఒక్కసారి మీరే స్వయంగా చూడండి. వివాహ వేడుకలకు ఇదే మా ఆహ్వానం. ఎంవీఆర్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. Back to news. కౌన్సిల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం ఊహాగానాలకే పరిమితమైందని మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు ఎద్దేవా చేశారు. టీడీపీ 4 ఏళ్ల ప్రభుత్వ పాలనలో నగర ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టును ఇంతవరకు పూర్తి చేయకపోవటం దారుణమన్నారు. గాంధీనగర్లో హనుమంతరాయ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కౌన్సిల్లో ప్రజా సమస్యలపై చర్చ కన్నా అధికార ప్రతిపక్ష పార్టీల గొడవలే ఎక్కువయ్యాయని దుయ్యబట్టారు. పద్ధతిలో మళ్ళీ ప్రజలను ఇబ్బందులు పెట్టే గురి కనపడుతున్నటువంటిది ఉంది. వాస్తవంగా విజయవాడ నగరపాలక సంస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి సంబంధించినటువంటి దగ్గరగా ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి, వారికి మద్దతు ఇచ్చేటటువంటి పార్టీలు ఉన్నాయి. కానీ సిగ్గుచేటైనటువంటి విషయం ఏంటంటే, విజయవాడ నగరపాలక సంస్థకి కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చట్టపరంగా రావాల్సినటువంటివి ఏదో దయాదాక్షిణ్యాలు కాదు, చట్టపరంగా రావాల్సినటువంటి డబ్బులను కూడా ఇన్ని సంవత్సరాలు వసూలు చేసుకోలేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి చాలా సిగ్గుచేటైనటువంటిది. నిజంగా కార్పొరేషన్ పాలకులు, వివిధ రాజకీయ పక్షాల వారిని, ఇతరులను కూడా కలుపుకునే అవసరమైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనేటటువంటి పద్ధతిలో ఆలోచన, అంటే ఒత్తిడి తెస్తే మనల్ని ప్రభుత్వం ఏమంటుందో అనేటటువంటి పద్ధతిలో ప్రజల యొక్క ప్రయోజనాలని ఫలంగా పెట్టడం మాత్రం సరైనటువంటిది కాదు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వాల, కేంద్ర ప్రభుత్వం ఈవెన్ స్వచ్ఛ భారత్ దగ్గర నుంచి చిన్న చిన్న రావాల్సినటువంటివి, జేఎన్ఎన్యూఆర్ఎంకి సంబంధించినటువంటి నిధులు కూడా ఇంకా రావాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. 14th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు ఏ రకమైనటువంటి పురోగతి లేదు, అలాగే 13th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి వచ్చినాటిలో కూడా ఇంకా కొన్ని. నగరంలో మరో కాల్మనీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కుటుంబాల అవసరాల కోసం డబ్బులు తీసుకుంటే తమ ఆస్తి కాజేయాలని చూస్తున్నారని ఆశాలత అనే మహిళ మీడియా ముందుకు వాపోయింది. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరానికి చెందిన రామకృష్ణ, నాగమణి దంపతుల దగ్గర కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నామని, వడ్డీతో తిరిగి చెల్లించామన్నారు. చక్ర వడ్డీల పేరుతో ఇంకా డబ్బులు చెల్లించాలని వేధిస్తున్నారన్నారు. అప్పు తీసుకునేటప్పుడు షూరిటీ దస్తావేజులు ఇస్తే స్థలం కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు. పోలీసులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. మార్టిగేజ్ చేయండి, సెకండ్ మార్టిగేజ్ అని చెప్పాను, అమౌంట్ ఇస్తాం, 1 crore ఇస్తామన్నారు. సరే అని చెప్పి మా హస్బెండ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర వెళ్ళిన తర్వాత, మీకు అమౌంట్ ఇవ్వాలంటే మీది ఇంకో 200 square yards కూడా మాకు సెక్యూరిటీ సేల్ డీడ్ చేయండి, ఆ మార్టిగేజ్ చేయలేదు అంటున్నారు మా లాయర్. అలా అని చెప్తే ఇంకా ఆ ఫోర్సిబుల్ కండిషన్లో
ఆ హౌస్ ప్లస్ ఈ 200 square yards మొత్తం చేశారండి. చేస్తే ఇంటి దగ్గర ఇస్తాము మనీ. ఇప్పుడు ఇక్కడ లేదు, తీసుకురాలేదు. మీరు ఇంటి మీకు నమ్మకమే కదా, మా మీద ఇదివరకు చేశాం కదా ట్రాన్సాక్షన్స్, మన ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా. సో ఇంటికి రండి, ఇంటి దగ్గర ఇస్తాము అని అన్నారు. ఇంటి దగ్గర వెళ్తేనేమో ఇంకా నెంబర్ రాలేదు, రిజిస్ట్రేషన్ నెంబర్ కొంచెం 2 రోజులు ఇస్తామని అలా మళ్ళీ ఇంకెవరి దగ్గర నుంచి అమౌంట్ రావాలి, మాకు అమౌంట్ రాగానే ఇస్తాం, తక్కువైంది అని చెప్పి మీ వైఫ్కి ఇస్తామని ఆశగారికి ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్సీ ఎంవి శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల్లో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నేడు విస్మరించడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వ కక్షపూర్త వైఖరిపై అన్ని రాజకీయ పార్టీలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. గవర్నర్పేటలోని ఎంబీవీకే భవనంలో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ మరియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ వివిధ వర్గాలపై ప్రభావం అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ బడ్జెట్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 8వ తేదీన అన్ని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నామన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలను సైతం విస్మరించారని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని సైతం ఇవ్వకపోవటం దారుణమన్నారు. ఇదేదో మన రైతులకి ఏదో చేసేస్తున్నాం మేలు అని చెప్పి మాట్లాడుకోవడానికే తప్ప యాక్చువల్గా జరిగింది ఎక్కడా లేదండి. ఇంతకుముందు ఇంతకుముందు గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసినా కానీ పెద్దగా ఎక్కడా లేదు. ఆ కమిటీని రిపోర్ట్స్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే కొంతమేరకు లాభం ఉండొచ్చు రైతులకి. ఆ రకంగా అది లేదు. రెండోది, ఈయన జైట్లీ ఏప్రిల్ 21, 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ 5 లక్షల కన్నా చేయాలి, ఏది మినిమం లిమిట్. మరి అలా చేస్తే గవర్నమెంట్ పెద్ద లాస్ లేదు, కొద్ది కోట్లే, 1% 1.5% మాత్రమే ఇబ్బంది, మిగిలినంత బాగానే ఉంటుంది అన్న ఆయన ఇప్పుడు వచ్చి ఇప్పుడేం చెబుతున్నాడు. వై చాలామంది అడుగుతుంటారు, రిప్రజెంట్ చేస్తుంటారు, ఏంటి మరి ఎంప్లాయీస్కి అలా మరి అసలు ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్ 5 లక్షలు తీసుకెళ్ళకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్లు అన్నీ పెరిగిపోయినాయి, మరి ఏంటి అంటే అంటాడు. మేము మధ్యతరగతి వాళ్ళకి చేసేసాము ఇంతకుముందే, మరి ఇప్పుడు చేయాలంటే అందుకనే సెస్సోట్ ఎక్వేషన్, హెల్త్ కండిషన్స్ అవన్నీ చూడాలని చెప్పి చెప్తున్నాడు. నిన్న ఇవాళ నిన్న పేపర్లో వచ్చింది. తర్వాత ప్రత్యేక హోదా పోయి ప్రత్యేక ప్యాకేజీ అనే దానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. శాసన మండలిలో మేమంతా ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ఏ రకంగా గొప్ప చెప్పండి అని అడిగితే ఆయన చాలా చెప్పడానికి ప్రయత్నించాడు, కానీ అది సాధ్యం కాలేదు. మరి ప్రత్యేక ప్యాకేజీలో ఏమొస్తుందో చెప్పండి అని అడిగితే అది కూడా ఆయన ఏమి చెప్పగలిగిన పరిస్థితులు లేదు. విచిత్రం ఏంటంటే ఆయన ఒక లేఖ రాసేటప్పుడు 2016 చివరిలో ఒక లేఖ రాశాడు కేంద్ర ప్రభుత్వానికి. ఆ లేఖని ప్రభుత్వం తాలూకు అధికారిక మాసపత్రిక ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ పత్రిక ఉంటుంది, కానీ దానికి సర్క్యులేషన్ లేకుండా జాగ్రత్త పడతారు. ఆ పత్రికలో చంద్రబాబు నాయుడు కేంద్రానికి రాసినటువంటి లేఖని అనువాదం చేసి వేశారు. నేను శాసనమండలిని అడిగిన ఈ లేఖను ఎందుకని అందరికీ పబ్లిసిటీ ఇవ్వకూడదు, మీరు చాలా మంచి విషయాలు రాశారు, ఏమిటి రాశాడు? బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనే నినాదాలతో విజయవాడ నగరం మారుమోగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి బౌద్ధ వారసత్వ వారోత్సవాలను విజయవాడలో ఘనంగా నిర్వహిస్తోంది. వారోత్సవాలలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూల నుంచి 2000 మంది బౌద్ధులు తరలివచ్చారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ. బడ్జెట్లో మొండి చేయి చూపడంతో కేంద్ర ప్రభుత్వంపై వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం. విద్యార్థుల్లో మానవత్వ విలువలను పెంపొందించాలి. ఏపీ డీసీపీ మాలకొండయ్య ఘనంగా స్టెల్లా కాలేజ్ 56వ వార్షికోత్సవ వేడుకలు.
రాజధాని ప్రాంతంలో ఉన్న బౌద్ధ ప్రాంతాలను చాటి చెప్పడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వైభవంగా బౌద్ధ వారోత్సవాలు. వెలుగులోకి వచ్చిన మరో కాల్ మనీ కేసు. పోలీసులు తమకు న్యాయం చేయాలని వాపోయిన బాధితురాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.